తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఆఫీసులో ప్రజాప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టారని, అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లలో పేదలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆయన కోరారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనులకు 24 గంటలు వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పేదలకు వైద్య సదుపాయం కల్పించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని, కరోనా వైరస్ సోకకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో సంభవించినటువంటి అకాల మరణాలు, సుమారుగా 2 నెలల కాలంలో 3-4 మండలాల్లోనే 14 మంది ప్రజలు చనిపోవటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ప్రతినిధులను, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కలెక్టర్ గారిని కూడా అప్రమత్తం చేసి వెంటనే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ జరుగుతున్నటువంటి అకాల మరణాలకు కారణం ఏంటో తెలుసుకుని ఆ మరణాలను నివారించడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చర్యలు చేపట్టాలో తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన ఆ కార్యక్రమాలను అక్కడ అమలు చేయమని చెప్పి ఆదేశించిన మీదట నిన్న ఉదయం మరి జిల్లా కలెక్టర్ గారితో కలిసి అక్కడున్నటువంటి శాసనసభ్యులు మేమందరం కూడా ఆ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో సుమారుగా 14 మంది అమాయక గిరిజనులు అక్కడ ఈ కాళ్ళవాపు రావటం ద్వారా, అంటే కాళ్ళవాపు అనేది వారికి ఉన్నటువంటి ఇతర వ్యాధులకు సంబంధించి ఒక లక్షణమని, వారికి సంబంధించి ఏదైనా ఇతర వ్యాధులు ఏదన్నా ఉంటే దానికి సంబంధించి కాళ్ళవాపు కూడా ఒక సింప్టమ్గా కనపడుతుందని, దాన్ని అక్కడున్నటువంటి కిడ్నీకి సంబంధించి కానీ లేకపోతే హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కానీ లేకపోతే ఏదన్నా లివర్కి సంబంధించినటువంటి సమస్య ఉంటే ఆ విధంగా